సత్యం విన్నప్పుడు సత్యపదంలో నడుస్తున్న హృదయాలకు మరింత శక్తి, స్థిరత్వం ప్రాప్తిస్తుంది. దీనికి భిన్నంగా అసత్యం విన్నప్పుడు దాని తాలూకు దుష్ప్రభావాలు నిర్మలమైన హృదయంలో తిష్టవేసేందుకు ప్రయత్నిస్తాయి. ఈ చెడు భావాలు మరింత ముదిరితే చాలా ప్రమాదం. అల్లాహ్ అటువంటి చెవులకు సీలు వేసేస్తాడు. జాగ్రత్త. ఉదర ఉపవాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కేవలం అల్లాహ్ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను మాత్రమే తినండి, త్రాగండి, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోండి. మనం తినే ఆహారం మన దేహంపై, మన ప్రవర్తనపై, మన సామాజిక జీవితంపై, కుటుంబంపై, ఆధ్యాత్మిక జీవనంపై ప్రభావం పడుతుంది. ధర్మ సంపాదన మనిషిలో మానవత్వాన్ని, మంచిని పెంచితే అధర్మ సంపాదన సకల అనర్థ్యాలకు అలవాలంగా మారుతుంది. ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలను భుజించకుండా ఓ నిర్ణీత సమయం వరకు ఉండటం రంజాను ఉపవాసమైతే అధర్మ సంపాదన నుండి ఉదరాన్ని కాపాడుకోవడం సంవత్సరమంతా నిత్యం పాటించాల్సినటువంటి ఉపవాసం. అల్లాహ్ నిషేధించిన అక్రమార్జనలలో వడ్డీ వ్యాపారం మహాపరాధం. ఓ విశ్వసించిన ప్రజలారా, ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందడానికి గాను అల్లాహ్తో భయపడండి. తండ్రి లేని బిడ్డల సొమ్మును, అంటే అనాథల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టలను నరకాగ్నితో నింపుకుంటున్నారని, త్వరలో వారు మండే నరకాగ్నిలో ప్రవేశిస్తారని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. మరొక చోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, స్వహస్తాలతో సంపాదించే సంపాదన కన్నా పరిశుద్ధమైన సంపాదన మరొకటి లేదు. అధర్మ సంపాదనతో పోషించబడిన శరీరం నరకాగ్నికి ఎక్కువ అర్హత కలిగి ఉంటుందన్నారు. అక్రమార్జన, లంచం గురించి ఇలా హెచ్చరించడం జరిగింది. ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా అక్రమ రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయడం కోసం అధికారులకు లంచాలు ఇవ్వకండి. అది ధర్మం కాదన్న సంగతి మీకు తెలిసిందే. నిజంగా వరాల వసంతం రంజాను మాసంలో మానవాత్మలు, అంతరాత్మలు సజీవంగా, సస్యశ్యామలంగా, కమనీయ కాంతు లేనుతూ ఉంటాయి. నిత్య నిర్మల మనోవసంతాన్ని తలపిస్తూ ఉంటాయి. వందేళ్ల జీవితం సవిచూసిన పండు వృద్ధులైనా, పండిత మహాశివులైనా, సామాన్యులైనా తమకు ప్రాప్తమైన ఈ శుభగడియల్లో తనివి తీరా ఓలలాడేందుకు పరితపిస్తూ కనబడతారు. రంగురంగుల దుస్తుల్లో తేను నులుకు పలుకులతో వీధుల గుండా విహరించే చిన్నారి బాలబాలికలలో ఒకే స్థాయి భక్తిభావాలు తొణికిసలాడుతూ దర్శనమిస్తాయి. ఐదు పూటల నమాజు సలపడం మానేసి బజార్లలో మాటల మాంత్రికులు అనిపించుకుండే సాహిబులు సారాయి రాయిళ్ళు సైతం బుద్ధిగా ప్రార్థనల్లో పాల్గొంటూ మనకు కనబడతారు. సాదాసీదా బట్టలేసుకుని వీపుకి పుస్తకాల బ్యాగులు తగిలించుకుని నేరుగా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు సైతం ఉపవాస వ్రతం పాటిస్తూ ముచ్చటగా మనకు కనిపిస్తారు. ఎముకలుడిగిన వయస్సు బక్కచిక్కిన ముసలివారు సైతం ఎంతో నిష్టగా ఉపవాసాలు పాటిస్తూ పరవశించిపోవడం ఒక రంజాన్ మాసంలోనే మనం చూడగలం. ఇలా రకరకాల భక్తులతో హరివిల్లులోని రంగులన్నీ ఒకే చోట అలరారుతున్నట్టు ఉంటుంది వరాల వసంతం, రంజాన్ మాసం. సమాజ సంక్షేమానికి
వ్యక్తి సంపూర్ణతకు కావలసిన భక్తి భావన, ప్రేమాభిమానం, త్యాగం, పరస్పర